నమస్కారమండి బ్యూటీ స్మైల్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మనం పూజగదిని ఎలా నేను శుభ్రం చేసుకుంటాను అనేది మీకు చూపెడతాను ముందుగా ఫోటోలన్నీ తీసుకుని శుభ్రంగా మడిబట్టతో నేను క్లీన్ చేసుకుంటాను శుభ్రంగా తుడి చేసుకుంటాను అలాగే పసుపు కుంకుమ గంధం ఇవన్నీ రెడీ చేసుకుని పెట్టుకుంటాను పెట్టుకొని ప్రతి ఒక్క ఫోటో తుడిచిన తర్వాత పసుపు గంధం కుంకుమ పెట్టుకుంటాను వినాయకుడిగా ఫస్ట్ వినాయకుడిని పెట్టుకుని తర్వాత అన్ని ఫోటోలు నిదానంగా పెట్టుకుంటాను తర్వాత ఈశాన్యంలో ఒక గోడ మీద ఇలా పసుపు రాసుకుని ఇలా అడ్డంగా కుంకుమలు పెట్టుకుని పెట్టుకుంటాను ఎందుకంటే అమ్మవారికి మా ఇంట్లో అలా శాస్త్ర ప్రకారం అమ్మవారి దగ్గర అలా ఈశాన్యంలో శుభ్రంగా పసుపు రాసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుంటారు నేను పీట మీద దేవుణ్ణి పెడతాను కాబట్టి పీట మీద ఇలా పీటను కూడా క్లీన్ చేసుకుని పీటను పసుపు రాసుకుని ఇలా పసుపు బొట్లు కుంకుమ బొట్లు ఇలా పెట్టుకుని ముగ్గేసుకుని నేను కుబేర ముగ్గు వేసుకుంటున్నానండి కుబేర ముగ్గు ఎలా వేసుకోవాలనే వీడియో కూడా నేను మరొక వీడియో చేశాను అలాగే ఈ వీడియోలో కూడా ఉంది కుబేర ముగ్గు వేసుకుంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో కూడా నేను మీకు వీడియోలో చెప్పాను కుబేర ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవి కుబేరుడు ఆ స్థానంలో కూర్చుంటారంట అలాగే ఇలా అష్టదళ పద్మం కూడా వేసుకుంటారు సో కుబేర ముగ్గు ఇలా దేవుడి గదిలో కానీ తులసి ముక్క దగ్గర కానీ వేసుకుంటారన్నమాట వేసుకున్నాక నేను ఆ పీటను శుభ్రంగా కుబేర ముగ్గు వేసుకుని అలంకరించుకుని ఆ పీటను అక్కడ పెట్టుకుని పీట మీద దేవుడిని పెట్టుకుంటాను మొత్తం అన్నీ సర్దేసుకుంటాను చూసారా చిన్నగా సింపుల్గా ఎంత బాగుందో అలాగే ప్రతి ఒక్క దేవుడికి పువ్వులు పెట్టుకుని అరటిపండు కొబ్బరికాయ ఇలా నైవేద్యం పెట్టుకుంటూ ఉంటాను రోజు దీపం వెలిగించుకుని మా ఇంట్లో చెట్టుకి మందార పూలు పూస్తుంటాయి కాబట్టి అవి కూడా రోజు పెట్టుకుంటాను అలాగే మీకు మరొక వీడియోలో పూజ ఎలా మొదలు పెట్టాలి ఎలా పూర్తి చేయాలి ఎలా పూజ మొదలుపెట్టి పూర్తి చేస్తే మనకు సత్ఫలితాలు సంపూర్ణ ఫలితం కలుగుతుందో మీకు మంత్రాలతో సహా మరొక వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే బటన్ వస్తుంది మళ్ళీ ఆల్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్ వస్తాయి మిస్ కూడా అవ్వదు ఇంకా మన ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ చేస్తాను బ్యూటీ టిప్స్ కానీ హెల్త్ టిప్స్ కానీ భక్తికి సంబంధించిన వీడియోస్ కానీ రంగోలీ కానీ రెసిపీస్ కానీ ఇలాంటి చాలా వీడియోస్ వేస్తాను సో ఇవేవి మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు తప్పకుండా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి మరి మరొక వీడియోలో కలుద్దామా అంతవరకు సెలవు నమస్తే Thank you.